సుగంధ ద్రవ్యాల్లో ప్రముఖ పాత్ర ఊహిస్తున్నట్టు ఇంకొక మొక్క గురించి మనం తెలుసుకుందాము దీన్ని ఇంగ్లీష్లోనేమో ఆల్ స్పైస్ లేకపోతే మిక్స్డ్ స్పైస్ ప్లాంట్ అంటుంటాం ఆల్ స్పైస్ ఒక రకమైన మసాలా మొక్క ఇది కూడా ఈ ఆకులో ఈ మొక్కలోను నాలుగైదు రకాల సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన మొక్కలో యొక్క ఫ్లేవర్స్ వాటి యొక్క సువాసన కూడా తింటూ ఉంటాయి లవంగం సంబంధించింది దాల్చిన చెక్క జాజికాయ జాపత్రి మన బ్లాక్ పెప్పరు ఇలాంటి సుగంధ ద్రవ్యాలను కూడా మిక్సెడ్గా దీంట్లో ఈ ఒకే మొక్కలో ఉంటాయి అందుకని దీని పేరు ఆల్ స్పైస్ ఆల్ స్పైస్ అంటాం పిమెంటా డయాయికా బొటానికల్ నేమ్ అయితే వివరంగా చెప్పాలంటే దీని పూర్తి పేరు ఇంగ్లీష్లో జావా పెప్పర్ ట్రీ దీని పేరు జావా లాంటి ఐలాండ్ ఆ దేశాల్లో ఇవి చాలా విస్తృతంగా పెంచి ఈ మసాలాగాను ఈ ఔషధాల ఔషధాలలో కూడాను ఈ మొక్క సంబంధించిన భాగాన్ని ఔషధాలు కూడా చాలా విరివిగా వాడుతుంటారు అంటే జావా లాంటి దేశాల్లో అందుకని దీని పేరు జావా పెప్పర్ ట్రీ ఆల్ స్పైస్ ప్లాంట్ అని ఇక్కడ అంటుంటాము మరి దీని యొక్క పచ్చి ఆకుని మనం మసాలాగా వాడచ్చు ఆకుల్ని నీడలో ఆరబెట్టి ఎండు ఆకుల్ని కూడాను మనం బి తేజ్ లాగా మసాలా ఆకుల్లాగా వాటిని కూడా వాడచ్చు అసలు దీని నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసేది దీని యొక్క కాయ భాగం నుండి చిన్న చిన్ని బెర్రీస్గా కాయలు కాస్తుంటుంది అవి పూర్తిగా పండక ముందే కోసేసి దాని నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ఆయిల్ని స్టోర్ చేసి రకరకాల ఔషధాల్లోనూ ఈ సుగంధ ద్రవ్యాల్లోనూ కాస్మెటిక్ సౌందర్య సాధన ఉత్పత్తుల్లోను చాలా అంటే చాలా విరిగా వాడుతుంటారు ముఖ్యంగా దీని యొక్క ఎసెన్షియల్ ఆయిల్స్ ప్రధానంగా రకరకాల నరాల తీపుల్ని వాపుల్ని వాటిని సరిచేసి చక్కగా ఆరోగ్యం చేకూరుస్తుంటుంది కండరాల నొప్పులు కూడా బాగా తగ్గిస్తుంది దీని యొక్క ఎసెన్షియల్ ఆయిల్స్ కాబట్టి దీని ఈ ఆయిల్తో మసాజ్ చేసుకున్న రకరకాల ఫేషియల్ ప్రోడక్ట్స్లో వాడినా కూడాను అంతా సౌందర్యానికి ఆరోగ్యానికి రెండు రకాలుగా కూడాను బాగా ఇదవుతుంది అదే కాకుండా కులినరీ వాల్యూస్ మన వంటకాల్లో పచ్చాకును వాడవచ్చు ఎండాకును వాడచ్చు దీన్ని కాయ నుంచి తీసినట్టు ఆల్ స్పైస్ ఆయిల్ కూడాను మనం డైరెక్ట్గా వాడచ్చు సుగంధ ద్రవ్యాలుగా ఇది ముఖ్యంగా మాత్రం కండరాల నిప్పుని మన నెర్వస్ నెర్వస్ స్టిములెంట్గా పనిచేసి మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడే విధంగా ఇది అనమాట ఈ ఆల్ స్పైస్ ప్లాంట్